ఎడారిలో సెలయేర్లు. వాక్య ధ్యానం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించియున్నాడు. 2 పేతురు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఓడను నిర్మించే ఇంజనీరు ఒక ఓడను ఎందుకోసం నిర్మిస్తాడు? దాన్ని నిర్మించి నౌకాశ్రయంలో భద్రంగా ఉంచాలనా? కాదు, తుఫానుల్ని అలలను ఎదిరించి నిలబడాలని. దాన్ని తయారు చేసేటప్పుడే అతడు తుఫానుల గురించి, పెనుగాలుల గురించి ఆలోచిస్తాడు. అలా ఆలోచించకపోతే అతను మంచి ఇంజనీర్ కాదు కదూ. దేవుడు నిన్ను విశ్వాసిగా ఎందుకు చేశాడంటే నిన్ను పరీక్షించడానికే. నీకు కొన్ని వాగ్దానాలనిచ్చి వాటిని నమ్మమంటున్నాడంటే నీ జీవితంలో వచ్చే గాలివానలప్పుడు, ఒడిదుడుకులప్పుడు వాటిని ఉపయోగించుకోమనే. ఈత కొట్టడానికి పనికి వచ్చే లైఫ్ బెల్టులు మనకు షాపుల్లో కనిపిస్తుంటాయి. అవి షాపులో ప్రదర్శించడానికి తప్ప నిజంగా వాటిని కట్టుకుని నీళ్ళలో దిగితే పనిచేయవు. దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఇలాంటివి కావు. కొన్ని కత్తులు యుద్ధానికి పనికిరావు. చాలా రకాలైన బూట్లు చూడడానికి బాగుంటాయి కానీ వేసుకుని తిరగడానికి పనికిరావు. దేవుడు మనకిచ్చేవి ఇత్తడితో, ఇనుముతో తయారైన బూట్లు. పరలోకానికి నడిచి వెళ్ళినా అవి అరిగిపోవు. ఆయన ఇచ్చే లైఫ్ బెల్టుల్ని కట్టుకొని 1000 అట్లాంటిక్ సముద్రాలను దాటినా నువ్వు మునిగిపోవు. ఆయన ఇచ్చిన వాగ్దానాలు వాడి చూడదగినవి. తనను వాడుకోకుండా ఒక ప్రదర్శనాంశముగా చేసి కూర్చోబెట్టడం కంటే క్రీస్తుకు అయిష్టమైనది మరొకటి లేదు. ఆయన్ను మనం వాడుకోకపోతే ఆయనకు ఇష్టం కాలేము. మనం ఆయనకు పని కల్పిస్తూ ఉండాలని ఆయన కోరుకుంటాడు. నిబంధన ఆశీర్వాదాలు ఊరికే చూసి ఆనందించడానికి కాదు, వాటిని స్వాధీనపరచుకోవాలి. మన వాడకం కోసం యేసు ప్రభువే మనతో ఉన్నాడు. ఉపయోగించుకోవలసినంతగా ఆయన్ని మనం ఉపయోగించుకుంటున్నామా? మ్యూజియంలో ఉన్న వింత వస్తువుల్లాగా దేవుని వాగ్దానాలను పరిగణించకండి. అనుదినం ఆదరణిచ్చే ఊటలుగా వాటిని ఉపయోగించుకోండి. అవసరం వచ్చినప్పుడల్లా ప్రభువును ఆశ్రయించండి. దేవుని వాగ్దాన జలిదిలోంచి మనసుకు నచ్చిన మోతికాలు ఏరుకు. దేవుని వాక్కులో ఏ అక్షరము క్రమం తప్పదు. ఆయన మార్గంలో క్షయము లేదు. అది నీవు తెలుసుకో.